హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇవాటి వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు మే పదమూడవ తేదీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి మన భారత విద్యా వ్యవస్థ గురించి మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముందు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు దాని బదులుగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇంకొక ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావటం జరిగింది ఇప్పుడు ఆ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పాలసీని మళ్ళీ రీప్లేస్ చేస్తూ రెండు వేల ఇరవైలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావటం జరిగింది దీని ద్వారా చాలా మార్పులు అనేవి చేశారు అంతేకాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి మన భారతదేశంలో పద్నాలుగేళ్ల లోపు పిల్లలకి నిర్బంధ విద్య అనేటటువంటిది ఉచిత నిర్బంధ విద్య అనేటటువంటిది అమల్లో ఉంది అయితే మన దేశంలో సుమారు పదహైదు లక్షల పాఠశాలలు ఉన్నాయి అందులో దాదాపు ఇరవై ఐదు కోట్ల మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు ఎనభై ఐదు లక్షలకి మంది పైగా విద్యార్థులు వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు అయితే నాణ్యమైనటువంటి చదువుని వీళ్ళకి అందించాలి దాని ద్వారానే పిల్లల భవిష్యత్తు దాని ద్వారా మన భారతదేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది ఆ దిశగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం లేదా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ముందడిగేసింది తన యొక్క ముసాయిదా నివేదికలో ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేసిందనమాట మనం చూస్తే మన ప్రపంచ సగటు అక్షరాస్యత శాతం ఎనభై ఆరు శాతానికి పైగా ఉంటే భారతదేశంలో అది కేవలం డెబ్బై నాలుగు శాతమే ఇది యునెస్కో నివేదికే చెప్తోంది అందులోనూ ముఖ్యంగా మహిళల్లో మన దేశంలో అక్షరాస్యత శాతం అనేది తక్కువగా ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటి ఒకటి నాణ్యమైన చదువు అనేది లేకపోవటం రెండవది పాఠ్య ప్రణాళికల్లో లోపాలు అనేవి ఉండటం మూడవది సరైనటువంటి శిక్షణ ఉన్నటువంటి ఉపాధ్యాయుల కొరత అనేది ఉండటం అలాగే రోట్ లర్నింగ్ ప్రాక్టీసెస్ అన్నటువంటివి పాఠ్యాంశాలు కఠినంగా ఉండటం పరీక్షల భయం అలాగే మార్కుల ఒత్తిడి ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నట్టుగా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అయితే ఇప్పుడేంటి కేవలం పాఠ్య పుస్తకాల యొక్క పరిజ్ఞానానికి మాత్రమే పరిమితమైతే విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసం అనేది దెబ్బతింటోంది కాబట్టి విద్యార్థుల యొక్క వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలాగా పాఠశాల విద్యను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం అనేది ఉంది అన్నట్టుగా దీనికి సంబంధించి కస్తూరి రంగన్ కమిటీ అన్నటువంటిది సమీక్షించి కొన్ని ప్రతిపాదనలతో ప్రభుత్వానికి ఒక ముసాయిదా నివేదికనిచ్చింది మనకి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో భాగంగా ఏంటి మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకి సంబంధించి చదువు గురించి ఇది లక్ష్యంగా పెట్టుకుంది అయితే దాని గురించి ఈ నివేదిక అనేది ఉపయోగపడుతుంది ఇందులో ఏంటి ప్రాచీనంగా తాత్విక మూలాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ మన యొక్క జ్ఞాన సముపార్జన కోసం జ్ఞానేంద్రియాలను వినియోగించటం పరిస్థితుల్ని అవగాహన చేసుకోవటం లాంటి ఆరు విధానాలని విద్యార్థులకు నేర్పించాలి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది అంతేకాకుండా పాఠశాల విద్యారంగంలో ఇటు పాఠ్యాంశాలు కానివ్వండి బోధన పద్ధతులు కానివ్వండి పరీక్షా విధానాలు కానివ్వండి వీటిలో చాలా మార్పులు రావాలి అన్నట్టుగా ఈ కమిటీ తన యొక్క ముసాయిదా నివేదికలో చెప్తోంది అయితే పాఠశాల విద్యకి సంబంధించి ఇప్పుడున్న మూడు దశల్ని నాలుగు దశలుగా వ్యవస్థీకరించండి అన్నట్టుగా సిఫార్సు చేసింది అందులో ఏంటి మొదటి దశ ఏమో ఫండమెంటల్ స్టేజ్ అనేసి పిలుస్తాం ఈ ఫండమెంటల్ స్టేజ్లో ఏంటి మూడేళ్ల పిల్లల్ని చేర్చుకోవటం జరుగుతుంది అంగన్వాడీలో చేర్చుకోవటం నుంచి రెండో తరగతి వరకు మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఇది ఉంటుంది దాని తర్వాత రెండవది సిద్ధపరిచే దశ లేదా ప్రీ ప్రిపరేటరీ స్టేజ్ అనేసి పిలుస్తాం ఏంటి ఈ ప్రీ ప్రిపరేటరీ స్టేజ్ అన్నటువంటిది ఇది మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉంటుంది ఈ తరగతుల్లో ఏంటి పుస్తక పఠనం కానివ్వండి లిఖిత పరీక్షలు కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి దాని తర్వాత మూడవ ఫేజ్ వచ్చేసరికి మిడిల్ స్టేజ్ అన్నటువంటిది మిడిల్ స్టేజ్ ఏంటి ఈ మిడిల్ స్టేజ్ ఇందులో విద్యార్థులు ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు చదువుతారు అయితే ప్రయోగాత్మక బోధనా పద్ధతుల్లో సైన్స్ మ్యాథ్స్ అలాగే సోషల్ సైన్సెస్ అలాగే కళలు వీటన్నింటినీ వీళ్ళు అభ్యసిస్తారు దానివల్ల అనుభవపూర్వకంగా వాళ్ళు జ్ఞానాన్ని సంపార్జించే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ మూడవ దశ అయినటువంటి మిడిల్ స్టేజ్లో పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది దీని తర్వాత నాలుగవ స్టేజ్ ఏంటి ఇది సెకండరీ స్టేజ్ అన్నటువంటిది సెకండరీ స్టేజ్లోకి వచ్చేసరికి విద్యార్థులు తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతారు ఇది రెండు స్థాయిల్లో జరగాలి మొదటి స్థాయిలో తొమ్మిది పది తరగతులు రెండవ స్థాయిలో పదకొండు పన్నెండు తరగతులు ఉండాలి అన్నట్టుగా ఈ కమిటీ నివేదిక అనేది సూచిస్తోంది అయితే ఈ ప్రతిపాదనలు పాఠశాల విద్య నాణ్యతను పెంపొందిస్తాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ దానికి సంబంధించింది ఇక్కడ క్వశ్చన్ కూడా చూడండి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ పై సమీక్ష జరిపినటువంటి కస్తూరి రంగన్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక గురించి తెలపండి అంటే ఇదిగో వీటన్నింటి గురించి చెప్పింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ వేస్ట్కి సంబంధించి ఆహార వృధా అంటాము మన భారతదేశంలో జనాభా పెరుగుతోంది జనాభాకి తగినట్టుగా ఆహారాన్ని పెంచాలి అన్నట్టుగా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆహార వృధా కూడా జరుగుతోంది మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నటువంటి కర్బన ఉద్గారాల్లో దాదాపు ఎనిమిది నుంచి పది శాతం వరకు కూడా ఆహార వృధానే కారణం మనం చూస్తే రెండేళ్ల కిందట ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఇపి అన్నటువంటిది ఒక నివేదిక ఇచ్చింది దాని ప్రకారం ఏంటి మొత్తం ప్రపంచ ఆహార సరఫరాలో పంట కోత తర్వాత మళ్ళీ మార్కెట్కి చేరేలోగా మొత్తం పదమూడు శాతం పద్నాలుగు శాతం ఆహారం అనేది వేస్ట్ అవుతుంది దాని దగ్గర నుంచి మళ్ళీ వినియోగదారులకు వెళ్ళి వాళ్ళు వినియోగించే లోపు ఇంకొక పదిహేడు శాతం వేస్ట్ అవుతోంది అలా భారతదేశంలో చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఏడు ట ఏడు కోట్ల టన్నుల ఆహారం అనేది వృధా అవుతోంది అంటే ప్రపంచ ఆహార వృధాలో ఇది ఏడు శాతం అనేసి చెప్పచ్చు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి ప్రతి నలుగురిలో ఒకరు మన భారతదేశంలోనే ఉన్నారు అలాగే ప్రపంచ ఆకలి సూచి లేదా వరల్డ్ హంగర్ ఇండెక్స్ అంటాం ఈ వరల్డ్ హంగర్ ఇండెక్స్లో మొత్తం నూట ఇరవై ఒక్క దేశాల్లో మన భారతదేశం నూట ఏడవ స్థానంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఆహార వృధాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఆహార నష్టం మరియు వ్యర్థాలపై అంతర్జాతీయ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అయితే రెండు వేల ఇరవై రెండు థీమ్ ఏంటి ఇంకా ఈ సంవత్సరం సెప్టెంబర్ రాలేదు కదా సో లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి స్టాప్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్ అన్నటువంటిది లాస్ట్ ఇయర్ థీమ్ అనమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వలస పక్షుల గురించి పక్షుల వలస అనేది ఎప్పటి నుంచో మనకి ప్రపంచంలో జరుగుతోంది వివిధ రకాల పక్షులు సంతానోత్పత్తి కోసం అనేసి పిల్లల పెంపకం కోసమనేసి మెరుగైన పర్యావరణం ఉండేటటువంటి చోటికి ఇలాగ వలస వెళ్తూ ఉంటాయి అలా వందల వేల కిలోమీటర్లు వెళ్తూ ఉంటాయి చాలా పక్షులు వేసవి కాలంలో ఉత్తర ప్రాంతాల నుంచి చల్లగా ఉండేటటువంటి దక్షిణ మైదానాలకు వెళ్తాయి కొన్ని పక్షులేమో వేసవిలో పర్వత ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి శీతాకాలంలో లోతట్టు ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి అలాగా వలస పక్షులేంటి వాటి యొక్క ప్రయాణానికి అనుకూలంగా వాటి శారీరక ధర్మాన్ని కలిగి ఉంటాయి కానీ ఎక్కువ ప్రయాణం చేయటంతో అవి అలసిపోతూ ఉంటాయి దానివల్ల వాటి ప్రయాణానికి చాలా అవాంతరాలు వస్తూ ఉంటాయి అయితే ప్రపంచవ్యాప్తంగా సుమారు పదకొండు వేల పక్షి జాతులు ఉన్నాయి అనేసి అంచనా అయితే వాటిలో రెండు వేల జాతుల వరకు ఇలా వలస వెళుతూ ఉంటాయి మన భారతదేశంలోకి వచ్చేసరికి పదమూడు వందల అరవై పక్షి జాతులు మన దేశంలో ఆవాసం ఉంటూ ఉన్నాయి అందులో రెండు వందల యాభై ఏడు జాతులు నీటి పక్షులు అయితే మన ఇండియాలో దాదాపు ఎనభై ఒక్క జాతులు వలస నీటి పక్షులు ఉన్నాయి అవేంటి ఈ చిత్తడి నేలలు తీర ప్రాంతాలు ఇలాంటి దగ్గరికి వచ్చి సంతానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి అయితే మన దేశానికి ఎక్కువగా మధ్య ఉత్తరాసియా అలాగే తూర్పు ఉత్తర ఐరోపాల్లో ప్రాంతాల నుంచి పక్షులనేవి తరలివస్తాయి అయితే ఇక్కడ ఏమవుతోంది చాలా కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షుల యొక్క మనుగడకి ప్రమాదం అనేది ఎదురవుతోంది ఎన్నో పక్షి జాతులనేవి అంతరిస్తూ ఉన్నాయి దానికి కారణాలుగా మనం ఏమేం చెప్పచ్చు వాతావరణంలో వచ్చే మార్పులు అడవుల క్షీణత చిత్తడి నీళ్ళనేవి దెబ్బ తినటం పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత ఇలాంటి అన్ని కారణాల వల్ల కూడా వలస పక్షులనేవి తమ యొక్క ఆవాసాలను కోల్పోతూ ఉన్నాయి ఆ ప్రభావం ఏమవుతుంది వాటి యొక్క సంతానోత్పత్తి మీద పడుతుంది అంతేకాకుండా స్థానికంగా లేని కొత్త మొక్కల్ని పెంచటం వ్యవసాయాన్ని విస్తరించటం పట్టణాభివృద్ధి ప్రపంచీకరణ ఇలాంటివన్నీ పక్షుల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి అంతే కాకుండా రీసెంట్గా పెరుగుతున్నటువంటి సెల్ ఫోన్ టవర్ల వల్ల కూడా పక్షుల్లో పునరుత్పత్తి సామర్థ్యం అనేది తగ్గుతోంది మన ప్రపంచంలో కేవలం తొమ్మిది శాతం వలస పక్షులు మాత్రమే తమ ప్రయాణంలో సరైన సంరక్షణకి నోచుకుంటూ ఉన్నాయి మనం చూస్తే ఫ్రాన్స్ వెనిజులా లాంటి దేశాలు ఎనభై శాతం కన్నా ఎక్కువ వలస పక్షుల్ని సంరక్షిస్తూ ఉన్నాయి అయితే మన భారతదేశం చైనా వీటిలో పది శాతం కన్నా తక్కువే ఉంటున్నాయి అయితే ఈసారి ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉన్నాము వాటి రోజున దాని సందర్భంగా జల వనరుల యొక్క సంరక్షణ వాటి యొక్క ప్రాధాన్యత మీద ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది దృష్టి పెట్టింది వలస పక్షుల్లో ఎక్కువ మంది జలావరణ వ్యవస్థ మీద ఆధారపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ తీర నేలలు అంతర్గత నేలలు చిత్తడి నేలలు నదులు సరస్సులు ప్రవాహాలు నీటి కుంటలు ఇలాంటివి వలస పక్షులకు ఆవాసంగా ఉంటాయి వాటికి ఆహారం అందించటంలో కూడా ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి అలాంటి ఈ జలవనరులనేవి పర్యావరణ మార్పుల కారణంగా అవి పాడైపోతూ ఉన్నాయి లేదా కాలుష్యం బారిన పడుతూ ఉన్నాయి వాటి సంరక్షణకి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ఏ ఇతివృత్తంతో జరుపుకుంటున్నాము అంటే ఏ ఇతివృత్తం థీమ్ ఏంటి వాటర్ సస్టైనింగ్ బర్డ్ లైఫ్ అన్నటువంటిది ఈ సంవత్సరం ఇతివృత్తం మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి పాష్ చట్టానికి సంబంధించి పాష్ చట్టం అంటే ఏంటి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం సంస్కరణ చట్టం లేదా దీన్నే ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ చట్టం అనేసి పిలుస్తాము అయితే ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంటే ప్రస్తుతం ఈ చట్టం అనేది సరిగ్గా అమలు అవ్వట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తోంది ఇది రెండు వేల పదమూడులో అమల్లోకి వస్తే అప్పటి నుంచి ఇప్పటికీ అంటే దాదాపు ఒక దశాబ్దం గడిచినా కూడా దీని అమలు అనేది సరిగ్గా జరగట్లేదు ఈ చట్టం అమలు కోసం కొన్ని చర్యలు తీసుకోండి అన్నట్టుగా సూచిస్తూ ఉత్తర్వులను జారీ చేయటం జరిగింది ఏమేంటా చర్యలు ఒకటి ఈ పోస్ట్ చట్టంలో నిబంధనల్ని కఠినంగా అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వంలో అధికారులంతా కూడా నిర్ణీత కాలావధిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటి ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర వ్యవస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలని ఏర్పాటు చేయాలి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే తరహా లాంటివి చేపట్టాలి అలాగే యూనివర్సిటీలు కమిషన్లు ఇతర సంస్థల్లో కూడా అంతర్గత ఫిర్యాదు స్వీకరణ కమిటీలు అనేవి ఉండాలి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు యజమానులకి ఈ పాష్ చట్టానికి సంబంధించిన నిబంధనల గురించి అవగాహన కల్పించాలి అలాగే సంస్థలకు నేతృత్వం వహించేటటువంటి అధికారులు యజమానులు వాళ్ళ పరిధిలోని సభ్యులకి ఈ చట్టంకున్నటువంటి ప్రాధాన్యాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే పనిచేసే చోట ఎదురయ్యే ఈ లైంగిక వేధింపులను ఎదుర్కొనే విషయంలో ఎలా స్పందించాలి అన్నట్టుగా మహిళలకి అవగాహన కల్పించడానికి వీలుగా యూనివర్సిటీలు పాఠశాలలు కళాశాలలు లాంటి వాటిలో కార్యక్రమాలు నిర్వహించాలి అలాగే జాతీయ జ్యుడిషియల్ అకాడమీ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీలు నిర్వహించేటటువంటి తరగతుల్లో కూడా ఈ పోస్ట్ చట్టాన్ని చేర్చి న్యాయాధికారులకు దీనికి సంబంధించినటువంటి అవగాహనను పెంపొందించాలి అలాగే కోర్టుల్లో కూడా అంతర్గత ఫిర్యాదుల స్వీకరణ కమిటీలు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాధాన్యత అనేది ఉంది వీటికి సంబంధించి ఉత్తర్వులనేది సుప్రీంకోర్టు జారీ చేసింది క్వశ్చన్ చూడండి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం సంస్కరణ చట్టం గురించి తెలపండి రెండు వేల పదమూడులో ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి అసలు దీని యొక్క అరిజన్ ఏంటి బన్వారీదేవి కేసు ఏంటి విశాఖ గైడ్ లైన్స్ ఏంటి దీని కింద అఫెన్సెస్ ఏంటి పనిష్మెంట్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి సుప్రీంకోర్టు విశాఖ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ అన్నటువంటి కేసు జరిగింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఆ కేసులో విశాఖ గైడ్ లైన్స్ అన్నటువంటి దాన్ని సుప్రీంకోర్టు జారీ చేసింది ఈ విశాఖ గైడ్ లైన్స్ అన్నటువంటివి దీన్ని బేస్ చేసుకుని ఈ పోష్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అయితే ఈ చట్టం కేవలం పనిచేసే మహిళలకేనా అంటే పని ప్రాంతంలో లైంగిక వేధింపులకు గురయ్యే ప్రతి మహిళకి ఇది వర్తిస్తుంది ఆ పని ప్రాంతం ప్రభుత్వ ఆఫీస్ కావచ్చు ప్రైవేట్ ఆఫీస్ కావచ్చు ఏదైనా కావచ్చు అంతేకాకుండా లైంగిక వేధింపుకు గురైన మహిళ ఎక్కడైతే వేధించబడిందో అక్కడ అతను అయి ఉండాల్సినక్కర్లేదు అంటే వేరే చోట తను లైంగిక వేధింపులకు గురైనా కూడా చర్య తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం పది మంది కంటే ఎక్కువ కార్మికులు ఉంటే అప్పుడు ఈ అంతర్గత ఫిర్యాదు కమిటీ అనేది ఏర్పాటు చేయాలి అన్నట్టుగా ఒకవేళ ఎలాంటి లైంగిక వేధింపులు లేవు కానీ అంతర్గత కమిటీ అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాలా అంటే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఈ చట్టం కింద ఏంటి ఆఫీస్లోనే నిందితుడితో వ్యవహరించటం కానివ్వండి లేదంటే కోర్టును ఆశ్రయించటం కానివ్వండి ఈ రెండింటినీ కూడా మనము చూస్ చేసుకోవచ్చు అంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి చేరుకోకుండానే ఒక క్రిమినల్ ఫిర్యాదును కూడా ఫైల్ చేయొచ్చు అలా కాకుండా ఎందుకులే ఇక్కడే మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే అంతర్గత ఫిర్యాదు కమిటీకి కంప్లైంట్ చేసి అక్కడే రిజాల్వ్ చేసుకోవచ్చు కూడా దీనికి సంబంధించి మనము మన రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది పౌరులు వాళ్ళకి ఎంచుకున్నటువంటి వృత్తిలో ఏ వృత్తిలో అయినా పనిచేసేందుకు వాళ్ళకి హక్కునిస్తుంది అయితే ఆర్టికల్ నైన్టీన్ వన్ జీ దీని ప్రకారం ఏంటి ఒకవేళ ఒక వ్యక్తి యొక్క లింగ సమానత్వాన్ని జీవించే హక్కుని స్వేచ్ఛని కనుక భంగపరిచే చర్యలు చేస్తే అవి బాధితుల యొక్క ప్రాథమిక హక్కుని హరిస్తున్నట్టే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది అంటే పని ప్రదేశాల్లో మహిళల మీద లైంగిక వేధింపులనేవి వృత్తిపరంగా నష్టం మాత్రమే కలుగు చేసినట్టు కాదు అంతకుమించి మహిళల యొక్క ప్రాథమిక హక్కులకి కూడా భంగం కలిగించినట్టు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునివ్వటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన దేశంలో జైళ్ళ చట్టం అనేది పద్దెనిమిది వందల తొంభై నాలుగులో తీసుకొచ్చారు అంటే దాదాపు నూట ముప్పై ఏళ్ల కిందట దీన్ని తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా దీంట్లో మార్పులు అనేది చేయలేదు కానీ ఇప్పుడు ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇందులో మార్పులు తీసుకురావాలి అన్నట్టుగా కేంద్రం ప్రతిపాదించింది దానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటి సంస్థ మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల జైలు అధికారులతో అలాగే సంస్కర్తలతో సంప్రదింపులు జరిపి ప్రిజన్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ దీని స్థానంలో నమూనా ప్రిజన్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అన్నటువంటి దాన్ని రూపొందించింది దీంట్లో ఏంటి ఖైదీల్ని సంస్కరించి చట్టానికి కట్టుబడి వాళ్ళు నడుచుకునేటటువంటి వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దటం సమాజంలో వాళ్ళకి పునరావాసం కల్పించే లక్ష్యంతో ఇందులో కొన్ని మార్పులు చేయటం జరిగింది అయితే ప్రస్తుత చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుతూ కొత్త మార్గదర్శకాలని తీసుకొచ్చేలాగా ఈ నమూనా చట్టాన్ని రూపొందించారు ఏమేమున్నాయి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ దానికి ముందు ఇక్కడ క్వశ్చన్ చూడండి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఏ చట్టం స్థానంలో నమూనా ప్రిజన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడుని రూపొందించింది అంటే ఏ చట్టం స్థానంలో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రిజన్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు ఈ ప్రిజన్స్ యాక్ట్ని ఎయిటీన్ నైంటీ ఫోర్లో తీసుకొచ్చారు దాని ప్లేస్లో ఇప్పుడు నమూనా ప్రిజన్స్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది సరే ఇందులో ఉన్నటువంటి నిబంధనలు ఏంటి ఒకటి మహిళలు ట్రాన్స్జెండర్ ఖైదీల యొక్క శారీరక మానసిక ఆరోగ్యం కాపాడడం కోసం కొన్ని నిబంధనల్ని తీసుకొచ్చారు అంతేకాకుండా ప్రిజన్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్తో పాటుగా మనకి ప్రిజన్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వీటిని కూడా సమీక్షించి వాటిలో అవసరమైనటువంటి నిబంధనల్ని ఈ మోడల్ ప్రిజన్స్ యాక్ట్లో ఉంచటం జరిగింది అయితే ఈ నమూనా చట్టంలో నిబంధనల్ని అవసరమైనటువంటి మేరకు రాష్ట్రాలు తీసుకుని ఇప్పుడు తమ పరిధిలో అమల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ప్రిజన్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ ప్రిజెంట్స్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఈ మూడు మూడు చట్టాలని రద్దు చేయొచ్చు అన్నట్టుగా కేంద్రం చెప్తోంది అంటే ఇప్పటిదాకా ఈ అమల్లో ఉన్నటువంటి ప్రిజన్స్ యాక్ట్ ఎయిటీన్ ఫోర్ ఏంటి ఖైదీలని జైల్లో ఉంచటానికే ఇది ప్రాధాన్యమిస్తోంది అందులో సంస్కరణలు పునరావాస కల్పన ఇవన్నిటి గురించి దీంట్లో లేదు అన్నట్టుగా ఇప్పుడు ఈ కొత్త మోడల్ ప్రిజన్ యాక్ట్లో వీటిని చేర్చడం జరిగింది రాజ్యాంగ నిబంధనల ప్రకారం జైలు అనేవి రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి కాబట్టి దానికి సంబంధించే చట్టాలు చేసే అధికారం అనేది రాష్ట్రాలకు ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రిజన్స్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ ఫోర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కొన్ని లోపాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ కొత్త చట్టం ఏదైతే నమూనా ప్రిజెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉందో దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రొవిజన్స్ని మీరు తీసుకోవచ్చు అన్నట్టుగా స్టేట్స్కి చెప్పటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి హ్యూమన్ పాన్ జీనోమ్ డ్రాఫ్ట్ లేదా మానవ పాన్ జీనోమ్ ముసాయిదా అంటాము అంటే విభిన్న వంశ మూలాలకు సంబంధించినటువంటి నలభై ఏడు మంది జన్యు పదార్థాలని కలపటం ద్వారా మానవ తొలి పాన్ జీనోమ్ ముసాయిదా అని శాస్త్రవేత్తలు తీసుకొచ్చారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జన్యు వైవిధ్యం మీద లోతైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన కల్పిస్తుంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఏంటి మనకు ఆల్రెడీ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చాము ఆ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కింద ఇరవై ఏళ్ళ కిందట దీన్ని తీసుకొచ్చాము అప్పుడు ఏదైతే జన్యు క్రమాన్ని తీసుకొచ్చామో ఇప్పటికీ మనము ఏదైనా పరీక్షలు చేసేటప్పుడు కానీ వీటన్నిటికీ మీదే ఆధారపడుతూ ఉన్నాము అయితే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు డేటాలో డెబ్బై శాతం వచ్చేసి ఆఫ్రికన్ యూరోపియన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినవే అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూస్తే ప్రత్యేకమైన జన్యు క్రమాలతో పోల్చినప్పుడు ఇది కేవలం సున్నా పాయింట్ రెండు శాతం నుంచి ఒక శాతం మాత్రమే ఉంటుంది అంటే మానవ జనాభాలోని జన్యు వైవిధ్యాలని ఇది గుర్తించలేదు అన్నట్టుగా ఇప్పుడు పాన్ జీనోమ్ ముసాయిదాని తీసుకురావటం జరిగింది దీనిని హ్యూమన్ పాన్ జీనోమ్ రెఫరెన్స్ కన్సార్షియం లేదా హెచ్పిఆర్సి అంటాము హ్యూమన్ పాన్ జీనోమ్ రెఫరెన్స్ కన్సార్షియం అన్నటువంటిది రూపొందించింది ఇందులో భాగంగా ఏంటి అమెరికా ఐరోపాలో దాదాపు పన్నెండుకు పైగా పరిశోధన సంస్థలు ఇందులో పాల్గొన్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్కి అదనంగా ఇంకొక పదకొండు పాయింట్ తొమ్మిది కోట్ల అక్షరాలని జోడించటం జరిగింది దీని ద్వారా ఇది మానవుల్లో పూర్తి జన్యు వైవిధ్యానికి ఇది దోహదపడుతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి కోవిడ్ నైన్టీన్ టైంలో అమెరికాలో ఆస్ట్రియన్ కోరే వారి మీద టైటిల్ ఫార్టీ టూ నిబంధనని తీసుకొచ్చారు అయితే ఈ నిబంధన అనేటటువంటిది ఇప్పుడు ఎత్తివేయటం జరిగింది దీని స్థానంలో కొత్త శరణార్థి విధానాన్ని అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది దీనికి సంబంధించి అసలు ఏంటి ఈ టైటిల్ ఫార్టీ టూ అన్నటువంటిది మనం చూస్తే కరోనా టైంలో అత్యవసర ఆరోగ్య స్థితి అనేటటువంటిది వచ్చింది ఆ టైంలో అమెరికా ప్రభుత్వం ఈ టైటిల్ ఫార్టీ టూ అనే నిబంధనను తీసుకొచ్చింది దీని ప్రకారం రెండు వేల ఇరవైవ సంవత్సరం మార్చ్లో ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధానాన్ని తీసుకొచ్చారు దీని ప్రకారం అమెరికా మెక్సికో సరిహద్దుకొచ్చే వలసదారుని వెనక్కి తిరిగి పంపించటంతో పాటుగా వాళ్ళు శరణు కోరడాన్ని కూడా తిరస్కరించవచ్చు అయితే ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుమారు ఇరవై ఎనిమిది లక్షల మంది వలసదారుల్ని తిరస్కరించటం జరిగింది అయితే శరణార్థుల్ని నిలువరించినప్పటికీ కూడా చట్టపరమైన చర్యలు లేకపోవటం వల్ల వచ్చిన వారే మళ్ళీ మళ్ళీ వచ్చేందుకు వీలు అనేటటువంటిది ఉంటుంది అయితే దాని తర్వాత అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టైటిల్ ఫార్టీ టూని పక్కన పెట్టాలి అన్నట్టుగా ఆల్రెడీ కోవిడ్ ఆంక్షలు కూడా పక్కన పెట్టేశారు దాని నేపథ్యంలో కొత్త నియమాలు తీసుకొస్తాము అన్నట్టుగా ప్రకటించింది దాని ప్రకారమే ఇప్పుడు ఈ టైటిల్ గడువు అనేది మే పదకొండవ తేదీతో ముగిసింది దాని స్థానంలో ఇప్పుడు కొత్త శరణార్థి విధానాన్ని తీసుకురావటం జరిగింది దాంతో ఈ రెండు దేశాలకి మధ్య అమెరికాకి మెక్సికోకి మధ్య శరణార్థులనే వాళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు వలసదారులతో అక్కడ ఉన్నటువంటి శిబిరాలన్నీ కూడా నిండిపోతున్నాయి అనేసి ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి కోవిడ్ నైన్టీన్ టైంలో అమెరికా తీసుకొచ్చిన టైటిల్ ఫార్టీ టూ నిబంధన ఏంటి అంటే ఇది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రీటైల్ ద్రవ్యోల్బణం అనేది ఎనిమిది నెలల కనిష్టానికి చేరింది ఏప్రిల్లో నాలుగు పాయింట్ ఏడు శాతమే ఉంది అన్నట్టుగా ఇక్కడ ఆర్టికల్ మనకి ద్రవ్యోల్బణ లక్ష్యం ఏంటి ఫోర్ ప్లస్ ఆర్ మైనస్ టూ అన్నటువంటిది ద్రవ్యోల్బణ లక్ష్యం అవునా అయితే ఇక్కడ వినియోగదారు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం అనేది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లోకి వచ్చేసరికి ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అయితే ఈ సంవత్సరం నాలుగు పాయింట్ ఏడు శాతంగానే నమోదైంది అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఐదు పాయింట్ ఏడు శాతానికి ద్రవ్యోల్బణం చేరితే ఆ తర్వాత ఫిబ్రవరికి ఆరు పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది కానీ ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం అనేది తగ్గింది అంటే ద్రవ్య పరపతి నిర్ణయాలు అనేవి ఫలితాలను ఇస్తున్నాయి అన్నట్టుగా ఆర్బీఐ చెప్తోంది క్వశ్చన్ చూడండి డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మరియు సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వీటి మధ్య తేడాల్ని తెలపండి అంటే ముందుగా డెఫినేషన్ ఏంటి హోల్సేల్ లెవెల్లో కమాడిటీస్ యొక్క ప్రైసెస్లో వచ్చే చేంజ్కి సంబంధించి తెలిపేది డబ్ల్యూపీఐ అన్నటువంటిది అదే రీటైల్ లెవెల్లో కమాడిటీస్లో వచ్చేటటువంటి ప్రైసెస్లో చేంజ్ గురించి తెలిపేది సిపిఐ అన్నటువంటిది అలాగే డబ్ల్యూపీఐని పబ్లిష్ చేసే ఆఫీస్ ఏంటి ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అదే సిపిఐ అయితే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అన్నటువంటిది అయితే డబ్ల్యూపీఐలో గూడ్స్ని మాత్రమే కమాడిటీస్గా కన్సిడర్ చేస్తారు అదే సిపిఐలోకి వచ్చేసరికి గూడ్స్ అలాగే నలభై రకాల సర్వీసెస్ని ఇందులో పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది ఇన్ఫ్లేషన్కి సంబంధించి డబ్ల్యూపీఐలో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లోనే ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తారు అదే సిపిఐ అయితే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఈ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయటం జరుగుతుంది అయితే డబ్ల్యూపీఐని మ్యానుఫ్యాక్చరర్స్ మరియు హోల్సేలర్స్ దీనికి సంబంధించిన ప్రైజ్ని పే చేయటం జరుగుతుంది సిపిఐలో అయితే కన్జ్యూమర్స్ పే చేస్తారు దీనికి సంబంధించి ఏమేమి కమాడిటీస్ కవర్ అయ్యాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది డబ్ల్యూపీఐకి బేస్ ఇయర్ ఏమో టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ అదే సిపిఐకి వచ్చేసరికి టూ థౌజండ్ అన్నటువంటిది బేస్ ఇయర్ మన లాస్ట్ ఆర్టికల్ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ వన్ గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ వన్ గురించి ఈ గవర్నమెంట్ ఆర్డర్ నెంబర్ వన్కి సంబంధించి ఏపీ హైకోర్టు దీన్ని కొట్టివేయటం జరిగింది న్యాయ పరీక్ష ముందు ఇది నిలవదు అన్నట్టుగా దీన్ని కొట్టేసింది అంతేకాకుండా హైకోర్టు ఏం చెప్పింది మన భారతదేశం స్వాతంత్ర్యం సాధించుకునేటటువంటి సమయంలో రహదారుల మీద నిర్వహించినటువంటి ఊరేగింపులు ధర్నాలు సత్యాగ్రహాలు ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయి అలాగే రాష్ట్ర రాజకీయ చరిత్రను చూసినా కూడా చాలా పాదయాత్రలు ఊరేగింపులు సమావేశాలు రహదారుల మీద జాతీయ రహదారుల మీద నిర్వహించారు అలాగే సభలు సమావేశాలు నిర్వహణ అనేది పౌరులకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు ఆ హక్కును తీసేసే ఎలాంటి జీవో అయినా కూడా తీవ్రంగా పరిగణించాల్సిందే కాబట్టి ఈ జీవో వన్ అనేది న్యాయ పరీక్ష ముందు నిలవనందున దాన్ని మేము కొట్టేస్తూ ఉన్నాము అన్నట్టుగా హైకోర్టు చెప్పింది దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ క్వశ్చన్ చూడండి పబ్లిక్ రోడ్లపై రాజకీయ పార్టీల బహిరంగ సభలు మరియు రోడ్ షోలను పరిమితం చేయటం లక్ష్యంగా జీవో నెంబర్ ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జారీ చేసింది అంటే రెండు వేల ఇరవై రెండులో నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఏ రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా గుర్తు తెలియని మృతదేహాల కోసం డిఎన్ఏ డేటాబేస్ని రూపొందించింది అంటే ఏ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి కెనడా అమెరికాల తర్వాత సొంతంగా క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసిన ఘనతని ఇటీవల ఏ దేశం సొంతం చేసుకుంది దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్